హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి మీరు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో వచ్చేసేసాను మీకు, నేను మా సిస్టర్స్ని కలవడానికి వెళ్ళాను చెప్పాను కదండి, నెక్స్ట్ రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకున్నానండి ఇదంతా. అలానే మీకు కూడా షేర్ చేస్తున్నాను. కొంచెం ఇల్లు లోపలికి ఉంటుందండి, అందుకని ఫస్ట్ అక్కడ నుంచి ఆటో తీసుకుని వెళ్ళామన్నమాట. రిటర్న్లో కూడా ఇంకా ఆటో బుక్ చేస్తే ఇంక ఇక్కడ దాకా వచ్చేసామండి, మెట్రో స్టేషన్ దాకా వచ్చాము. ఇంకా మెట్రో స్టేషన్కి వచ్చి ఇంకా అక్కడ ఎక్కామన్నమాట. ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ చిన్న ఒక స్మాల్ గుడి ఉందండి, అమ్మవారి గుడి, ఎల్లమ్మ గుడి అంట, చాలా బాగుందండి. అట్లానే చూసుకొని ఇంకా స్టేషన్కి వచ్చామన్నమాట. ఈ మొత్తం స్టేషన్ అంతా చూపిస్తున్నానండి, వస్తూనే ఉంటాం, అప్పుడప్పుడు వస్తుంటాం అనమాట. కాస్త ఈసారి కొంచెం లాంగ్ జర్నీ అనమాట, 1.5 అవర్ పట్టింది మేము వెళ్ళటానికే. అలానే ఇంక మళ్ళీ అక్కడ నుంచి ఒక 1/2 అవర్ పట్టిందండి జర్నీనే. అయితే ఇంకా అమ్మ వాళ్ళ అక్కను చూడాలి, తప్పకుండా వెళ్ళాలి, నువ్వు రాకపోయినా వెళ్తాను అన్నదండి. అందుకని చెప్పి సరేలే అని తీసుకొని వెళ్ళాను. కరోనా తర్వాత ఇంకెక్కడికి బయటకు వెళ్ళలేదండి, పాపం ఇంకా లోపలే ఎక్కువ. మళ్ళీ అప్పుడు కరోనాలో బయటకు వెళ్ళొద్దని చెప్పారు కదా, అప్పటి నుంచి లోపలే ఉంటుందన్నమాట. ఇంకా పెద్దవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు అప్పుడు ఆ టైంలో. ఇంకా తర్వాత ఇప్పుడిప్పుడే కొంచెం బయటకు వెళ్తున్నాం అనమాట. అలానే ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా ఇక్కడికే వచ్చారు కదా, దగ్గరే కదా కలుద్దామని అన్నదనమాట. అలానే ఇంకా అమ్మని తీసుకొని వెళ్ళానండి. అయితే ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా కొంచెం క్లిప్స్ తీసుకున్నాను. రిటర్న్లో కూడా ట్రైన్లోనే వచ్చామండి, ఇంకా ట్రైన్ దగ్గరికి అవైలబుల్గా ఉంది. ఇంకా అట్లనే మెట్రోలోనే వచ్చాము. అయితే సిస్టర్స్ని చూడాలని, తను వాళ్ళ సిస్టర్ని చూడాలని వెళ్ళింది, నేను మా సిస్టర్స్ని చూడాలని వెళ్ళానండి. అట్లానే ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి చాలా సరదాగా ఇంకా అన్ని విషయాలు మాట్లాడుకున్నాం అన్నమాట. అవి ఇవన్నీ చెప్పుకున్నాము సరదాగా కాసేపు. ఆఫ్టర్నూన్ వెళ్ళేతలకి 2 అయిందండి, 2 అయిపోయింది, 6 దాకా ఉండి ఇంకా మళ్ళీ చీకటి అయితే కష్టం అని చెప్పి ఇంకా 6కి రిటర్న్ బయలుదేరామన్నమాట. అట్లానే ఇక్కడ స్టేషన్లో నేను వీడియో తీసుకున్నానండి. అమ్మ కొంచెం కాలు నొప్పిగా ఉంది కదా, కొంచెం కొంచెం కష్టంగా నడిచిందండి. ఇంక అట్లనే అన్ని లిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కేసింది అనమాట. లిఫ్ట్లో పైకి తీసుకొచ్చి మళ్ళీ లిఫ్ట్లోనే కిందకు తీసుకొస్తానమాట. అట్లా లిఫ్ట్లో ఎక్కిందనమాట తను. ట్రైన్ కూడా ఇంకా మంచిగా ఉంది, ఇంకా ట్రైన్ కాబట్టి బస్సు అయితే ఇంక ఇబ్బంది అయ్యేదేమో అని అన్నది. ట్రైన్లో కూడా ఇంకా పెద్ద ఆవిడ కదండి, సీటు కూడా ఇచ్చారనమాట. వెళ్ళేటప్పుడు కూడా కూర్చొని వెళ్ళింది, వచ్చేటప్పుడు కూడా కూర్చొని వచ్చింది. తను కంఫర్ట్గానే ఉందండి జర్నీలో. మెట్రో వల్ల చాలా చాలామందికి ఇట్లా పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుందండి మెట్రో. ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు, త్వరగా కూడా వెళ్ళిపోతాం. ఇంకా త్వరగానే ఇంక ఇంటికి వచ్చేసామండి, 6 అంటే 7:30 కల్లా ఇంటికి వచ్చేసాం అనమాట. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి, నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.